మూసాపేట చిత్తారమ్మ జాతరకు ఆ గ్రామ చాకలి పెద్దలకు దగ్గరి సంబంధం. ఆ తల్లితో సేవా కార్యక్రమంలో పాల్గొన్న అదృష్టం. ముఖ్యంగా రదిగంపారే కార్యక్రమం వెనుకనే నోముల పోచయ్య అనే పేరు వినపడుతుంది. ఆ గ్రామంలో ప్రతి ఒక్క పెద్ద మనిషి నోట్ల ఆ జాతర వచ్చిన ప్రతి ఒక్కరి నోట అదే వినిపిస్తుంది. రదగంప అంటే ఆషామాషి కాదు, ఆ తల్లి దగ్గర ఉండి దుష్ట శక్తులకు ఆహారంగా అప్పటి పెద్దలు అనేవాళ్లు. ఆరడుగుల నోముల పోచయ్య చాకలి పోచయ్య రథగంపదోని ఒక్కడే ఎత్తుకునేవాడు. అలా తిరుగుతూ ఉంటే ఆ తల్లి ఉండే పొలిమేరల్లో దుష్టశక్తులు ముసలేవాడు. అప్పటి ఆ గ్రామ పెద్దలు అతను ఏదో ఎంతో అభినందించేవారు. అతను స్వర్గస్థులైన తర్వాత అతని చిన్న కుమారుడు నోముల యాదయ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అతనిలో కుల పెద్దలు చాకలి కుల సంఘ సభ్యులు అందరూ పాల్గొని జాతరలో హడావుడి చేసి ఎంతో ఆనందంతో ఆ కార్డును కార్యక్రమాన్ని జరుపుతారు. ప్రతి ఒక్కరూ కళ్ళు విప్పి చూడదగ్గ దృశ్యం. డప్పులు వాయిస్తూ ఉంటే ఆ రదిగంపలో నుంచి అన్నము అక్కడ పొలిమేరల చల్లుతూ ఉంటే ఎంతగానో దుష్టశక్తులకు ఆహారంగా చల్లేవాళ్లని పెద్దలు చెప్పేవాళ్లు. ఇప్పటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సాగింది. గుడికి సంబంధించిన పెద్దలు ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని చాకలి పోచయ్య మనవడు నోముల రవి రాష్ట ఎస్సీ సాధారణ సమితి అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.